ట్వంటీ ఫోన్ ఇయర్స్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికే అధికార పార్టీ అభ్యర్థుల లీస్ట్ ప్రకటించగా కాంగ్రెస్ బీజేపీ త్వరలో ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు ఇక ఇదే క్రమంలో పలువురు నేతలు పార్టీ మారుతున్నారు అన్న ప్రచారం జోరుగా సాకుతుంది ఈ లీస్టులో మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ పేరు కూడా వినిపిస్తుంది ఆయన కాంగ్రెస్ నేతలతో ఉన్నారు అని త్వరలోనే హస్తం గుటికి చేరతారు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది తాజాగా ఈ ప్రచారంపై వివేక్ స్పందించారు తాను బీజేపీని వీడుతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు తాను కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు సోషల్ మీడియాతో పాటు కొన్ని మీడియా సంస్థలు వార్తలను ప్రచారం చేస్తున్నాయని వాటిని ఖండిస్తున్నట్లుగా చెప్పారు తాను కాంగ్రెస్ నేతలతో టచ్ లో లేను అని చెప్పారు ఇక కొంతకాలం క్రితం నేను యుఎస్ లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి వార్తలనే ప్రచారం జరిగాయి నేను రెండు రోజులుగా పూణేలో ఉన్నాను ఇలా పుకార్లను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీల అధిష్టానాలపై అసంతృప్తిగా ఉన్న నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు ఈ క్రమంలోనే వివేక్ వెంకటస్వామి బీజేపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారని అందుకే పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉండటం లేదని ప్రచారం జరుగుతుంది టీ బీజేపీలో పరిణామాలపై వివేక్ అసంతృప్తిగా ఉన్నారని ఈ క్రమంలోనే పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని కొంతకాలంగా ప్రచారం సాగుతుంది తాజాగా వివేక్ వాటిని ఖండించారు వివేక్ రెండు వేల తొమ్మిదిలో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు రెండు వేల పదమూడులో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లోకి వచ్చారు అయితే ఆ ఎన్నికల్లో లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి వివేక్ ఓడిపోయారు ఆ తర్వాత మళ్లీ బీఆర్ఎస్ లో చేరి రెండు వేల పంతొమ్మిదిలో ఆ పార్టీని వీడారు ఆ తర్వాత బీజేపీలో చేరారు